Sankaram Sankaracharyam Keshavam Badarayanam Sutra Bhashya Kritau Vande Bhagavantau Punapunaha Om Sarva Mangala Mangalye Shive Sarvartha Sadhike Sharamye Trayambake Gauri Narayani Namostute Om Sahana Bhavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahe Tejasvinavadhitamastu Mavidvishavahe Om Shanti 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 Arihi Om Tat Sat Om Pavitratma Swarupalagu Priyatma Bandhulara Viveka Chudamani Rindavandala Vakatova Shlokam Prabodhe Swapnavas Sarvam Sahamulam Vinashyati Anadhyasidam No Nityam Pragbhava Ivasputam Prabodhe Swapnavat Sarvam Sahamulam Vinashyati Anadhyasidam No Nityam Pragbhava Ivasputam Ikkada Pragbhavam Ane Drishtantanni Teesukoni అనాది అయినా సరే అంతమున్నదని చెప్తూ ఈ అజ్ఞానం అనాదైనను ఇది నిత్యము కాదు ఇది నాశశీలమైనదే అని ఒక విషయాన్ని దృష్టాంతపూర్వకంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో ఏమిటి ఆ యొక్క దృష్టాంతం అంటే స్వప్నవతు అది అన్నమాట ఇక్కడ ఇంకోటి స్వప్నవతు స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి ఎప్పుడు ప్రబోధి ఈ అజ్ఞానము ప్రబోధే జాగ్రత్తస్యందు జ్ఞానము కలుగగా ఎలా అంటే స్వప్నవత్ స్వప్నం వచ్చిందండి రాత్రి ఆ స్వప్నం ఏమైపోయింది మనకి ఉంది అయితే అది ఎప్పటి నుంచి స్వప్నం ఎన్ని గంటలకు వచ్చిందో మనకు తెలియదు జాగ్రత్త అవస్థ వస్తేనే తెలుస్తుంది బాగా నిద్రపోయాము ఇన్ని గంటలకు స్వప్నం వచ్చిందని మనకు తెలుస్తుందా తెలియదు ఒకవేళ స్వప్నానికి ఏమి పోయి ఆ స్వప్నంతో నిద్ర కూడా పోయి తెలివస్తుంది కొంతమందికి స్వప్నం అయిపోయినాక తెలివస్తుంది కొంతమందికి అది ఎప్పుడు స్వప్నం వచ్చిందో కానీ మొత్తం జాగ్రత్త వచ్చాక ఆ స్వప్న పదార్థములన్నీ ఏం కనపడ్డాయా మనకి స్వప్నానికి అంతం ఎట్లాగైతే ఉంటూ ఉన్నదో అదే ప్రబోధే స్వప్నవ సర్వం అంటున్నారు స్వప్న పదార్థములు మనకి ఏమిటండి స్వప్నమునందు మాత్రం సత్యములుగానే తోస్తాయి అచ్చటన ఒక అనేక విధ సృష్టిని కూడా కల్పించుకొని జీవుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు స్వప్నములో స్వప్నంలో ఇంకేమండి దేవలోకం వెళ్ళేటట్టుంటుంది దేవేంద్రుడితో మాట్లాడినట్టుంటుంది దేవేంద్రుడు మనకు బహుమతి ఇచ్చినట్టుంటుంది అలాగే స్వప్నంలో మనం ప్రధానమంత్రి సీటు మనకే ఇచ్చినట్టుంటుంది ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి ఇక మేలు కాంచిన తర్వాత ఏమిటి అవన్నీ నశించుచున్నవి ఏమీ లేదండి కావున వాళ్ళని ఏవిడగా మిథ్యగా తలంచున్నాడు అలాగని తెలియచున్నాడు కావున జాగ్రత్తస్యందు స్వప్నము వలె జ్ఞానావస్థలు అజ్ఞానం నిశేషముగా నశించున్నాం మరి ఇది అనాది అయినను నిత్య పదార్థమో కాదు అంటున్నారు సహమూలం ఏమీ లేకుండా స్వప్నంలో ఉన్న ఒక్క ఆవగింజం దుస్తు లేకుండా నష్టమైపోతుందన్నమాట ఈ విధముగా ప్రాగ్భావం చెప్తున్నారు ప్రాగ్భావం వలె రెండు ఉదాహరణలు ఇచ్చారండి ఇందులో ఒకటి ప్రాగ్భావం అదే ఒకటి స్వప్నం స్వప్నములు అన్నీ సత్యముగా తోస్తాయి జాగ్రత్త వస్తుకి మిథ్య అయిపోతుంది లేనిదవుతుంది అలాగని
ఎల్లప్పుడూ ఉంటేనే అది ఏమి అనాది అని పదార్థానికి మూడు కాలంలో ఉన్నది అనాది కానీ కొన్నిటికి అనాది అని వస్తుంది కానీ అంత ఉంటుంది అందుచేత జీవత్వం అన్నటువంటి ఉపాధి అనాది కదా దానికి వినాశం ఎలా కదా అని శిష్యుడు ప్రశ్న వేశాడు ఇవి ఎలాగైతే మనం విచారించినప్పుడు దానిని తెలుస్తూ ఉన్నదో మనకి అది ఆ విచారణ అయిన తర్వాత ఏమైంది అది ఆది అనాది అయినా అంత ఉంటుంది ఆ విధముగా ఏ ప్రాగ్భావం ప్రాగ్భావం అంటే మనము ఘటం పుట్టక ముందు ఉండు స్థితిని ఏమంటారు దాన్ని ప్రాగ్భా ఘట ప్రాగ్భావం అంటారు పటము పట ప్రాభావం ఈ విధంగా ఉంటాయి ఏ వస్తువు అయితే దాని యొక్క ప్రాగ్భావం అది ఎంతకాలం నుండి అనాదిగా ప్రాగ్భావం ఉన్నదో మనకు తెలియదు కానీ ఘటం ఉత్పత్తి అయితే ఏమవుతుంది నాశం ఎందుకంటే తర్కంలో ప్రాగ్భావాన్ని కూడా అనాది అని వాడారు అలాగని ఇక్కడ ఉపాధిని కూడా అనాది ఆ ఉపాధికి విజ్ఞానం తెలుసుకున్నప్పుడు జీవత్వం యొక్క విజ్ఞానం మనకు తెలిసినప్పుడు జీవుడికి బ్రహ్మముకు వీరు కాదన్నప్పుడు ఉపాధి ఆటోమేటిక్గా పోతుంది అలాగనే ఇక్కడ మనకి ఏమిటంటే ఆ ఘటం పుట్టి ఉత్పత్తి అయిందంటే ఏమవుతుంది ఆ ప్రాగ్భావం యొక్క అజ్ఞానం పోతుంది ఇది మనం తెలుసుకోవలసింది కాబట్టి ఈ విధముగా ఆదేహి అభావేపి అన్యోస్తి ఆది లేక ఈ విధంగా మనకు ఒకటోటి చెప్పుకొచ్చారు అనాదేరపి విద్వంస ప్రాగ్భావస్య వీక్షిత యద్బుద్ధ్యుపాధి సంబంధాత్ పరికల్పితమాత్మని అని 202వ శ్లోకంలో చెప్తున్నారండి మనకి అనాదేరపి విద్వంస ప్రాగ్భావస్య వీక్షిత అయా ప్రాగ్భావం అనాది అయినప్పటికీ ఆ ఘటం తయారైనప్పుడు దాని యొక్క విధ్వంస ఏ విధంగా చూస్తూ ఉన్నాం కదా లోకంలో మనం అందరమును పటాభావం ఆ పటం యొక్క ఉత్పత్తికి ముందు అది ఆ అభావం ఉంది ప్రాక్కభావం అది అనాది ఎప్పటి నుంచో తెలియదు పటం వస్త్రం ఉత్పత్తి అయిపోయింది నాశనం అయిపోయింది అది లోకంలో అందరికీ అనుభవం ఆ విధముగా యద్బుద్ధి ఉపాధి సంబంధాత్ పరికల్పితమాత్మని బుద్ధి అను ఉపాధి యొక్క సంబంధం వలన ఆ పరమాత్మ యందు కల్పిబడిన జీవత్వము కూడా నశించిపోతున్నది ఇంతకుముందు అన్నారు కదా శిష్యుడు అడిగాడు ఆ జీవత్వానికి ఉపాధికి నాశము ఎట్లా అనాది అంటే అనాది పదార్థములో ఆది ఎన్నిది లేకపోయినా వీటికి అంతం మాత్రం ఉన్నది కాబట్టి నాశమవుతున్నది కాబట్టి ఉపాధి చెప్తున్నారు అయితే మరి ఉపాధి అనగా బుద్ధితో చేరికయే వేరు కాదు బుద్ధితో చేరడమే దీనికి ఉపాధి అది అనాది నాశం ఉందని స్పష్టీకరణ జరిగింది స్వేచ్ఛగా సంచరించుచున్న చిలుక పంజరంలో ఉన్నదైనా అది పంచభక్ష్య పరమానాథుని భుజించుచున్నను దుఃఖమని అనుభవించును దానికి శాంతి లేదు అర్థమైందా అది స్వేచ్ఛగా ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఎక్కడో ఉన్న గింజలు తినుకుని హాయిగా ఉంటుంది కానీ పింజరంలో చిక్కుకుంది అనుకోండి ఆ చిక్కుకున్నటువంటి చిలుకకి ఏమండి మరి పంచభక్ష్య పరమానాథుని పెడితే మాత్రం దానికి ఎక్కడ తన స్వేచ్ఛ కోసం చూస్తే దీని మీదకి ఉండి దుఃఖమే అనుభవిస్తూ ఉంటుంటుంది ఆ విధముగా ఇప్పుడు ఓ బోల్లో ఎలక అటు ఇటు తిరుగుతుందండి తిరిగి తిని కొరికేస్తుంది సరే కరెక్ట్గా అది బోన్లో మనం వస్తువు పెట్టే పోయింది అనుకోండి ఇప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా ఆ బోన్లో సాక్షాత్తుగా దాన్ని తినొచ్చు కదా అది తిందా ఆ బోన్ నుండి ఎప్పుడు బయటపడదామా అనేది దుఃఖమే కానీ దానికి ఉన్న వస్తువు కూడా తిందనమాట అది ఆ విధంగా ఇవి దానికి శాంతి బయట గింజలు ఏరుకోనైనా స్వేచ్ఛగా ఉంటుంది ఏమిటి చిలుక అనమాట అలాగనే ఈ జీవుడు నిత్యానంద స్వరూపుడు అయినను
అవిద్యావశమైన బుద్ధిలో బుద్ధి అని ఉపాధిలో తగులుకున్నాడు. అది నిత్యానందుడే ఆ చిలుకు పంజరంలో తగులుకుండేటట్టుగా ఈ అవిద్యా ఉపాధిని దీంట్లో ఈ తగులుకున్నాడు. ఒకవేళ పూర్వపుణ్య వశమును సుఖియే అయినను బద్ధుడే, ఆ ఉపాధి వదలనా తాను అంతట్లో ఉన్నవాడై ఆ పరమాత్మ రూపుడై శాంతినందును. కాబట్టి ఈ విధముగా సరాగులకు వీతరాగులకు ఇది ఏ భేదం? ఏ పంజర బద్ధ చిలుక, స్వేచ్ఛా విహార చిలుక, వీతరాగులకి ఏమి లేకున్నాను సదాశాంతులే, ఆనందమయులే, ఆత్మశాంతిగా వేరుగా నేమి కావలేను. మనశ్శాంతి కంటే ఇంకా వేరేం కావాలండి? ఉపాధి యొక్క అనర్థం ఎంత ఉన్నది అయ్యా. ఆ ఉపాధి సంగతి అడిగావు కదా, దాని అనర్థము ఈ విధముగా ఉన్నది. ఉపాధియు అనాదియే, కల్పింపబడిన జీవత్వము అనాదియే. కనుక ఈ రెండు ఏమిటి? వినశ్వరములు. మరి జీవుడు పరమాత్మయే. బుద్ధి ఉపాధి చేతనే జీవత్వ వ్యవహారం, అది త్వరగా ఏమి తాను నిస్సంగుడు విష్ణు బ్రహ్మ ఈ విధంగా చెప్పుకొచ్చారు. అందుచేత 203వ శ్లోకంలో చెప్పబోతున్నారు, జీవత్వం న తతో అన్యత్తు స్వరూపేణ విలక్షణ సంబంధస్యాత్మనో బుద్ధ్యా మిథ్యా జ్ఞాన పురస్సర. జీవత్వం న తతో అన్యత్తు స్వరూపేణ విలక్షణ. జీవత్వం ఏమి యథార్థము కాదు, అది బుద్ధికృత దోషమే అని దాన్ని తేటపరుస్తున్నారు. ఇంకా ఏంటి చక్కగా వివరిస్తున్నారు, జీవత్వం అనగా వేరుగా స్వరూపముతో భేదము గలది మరి ఒక్కటి లేదు. తనకు బుద్ధితో సంబంధమే జీవత్వం, అది అజ్ఞానము చేతనే కల్పితం, యథార్థము కాదు. ధాన్యమునకు ఒడ్లు అనే వ్యవహారం ఎప్పుడొస్తుంది చెప్పండి? పొట్టు ఉన్నప్పుడే వస్తుంది. ధాన్యానికి ఒడ్లు అనే వ్యవహారం ఎప్పుడు వాడతాం? ఆ పై పొట్టు ఉన్నప్పుడు ఏం వాడతాము? ఒడ్లు అని వాడతాం. ఇప్పుడు మనం తినాలండి, మిడిలో పోసాం లేదా దంచుకున్నాం, ఇప్పుడు ఏమైంది? పొట్టు పోయింది. పొట్టు పోయేసరికి పేరేం వచ్చింది? బియ్యం. పొట్టు ఉంటే ధాన్యం, పొట్టు పోతే బియ్యం. ఆ విధముగా అటుల్ని జీవత్వం బుద్ధ్యాలంబన కృతమే, అది లేకుంటే పరమాత్మ. పొట్టు ఉంటే పొట్టు ఉపాధి వలన ధాన్యం అని పేరు వచ్చింది. దేనికి? బియ్యానికి. యథార్థముగా మనకి ధాన్యం తిందా జీవనానికి బియ్యం కావాలా? బియ్యమే కావాలి అది అనమాట. ఏ ఎవరైనా ధాన్యము తినరు, అది తినరు. ఇంకా ఒక పండ్ల మీద ఉన్నటువంటి ఆ తోలు తింటారు కానీ ఆ బియ్యం మీద ఉన్నటువంటి పొట్టు మాత్రం ఎవరు తినరు. అది ఎందుకంటే ఆ పొట్టు తిని అరిగించుకొని ఈ శరీరంలో మనకి ఈ శరీరానికి అది లేదనమాట. ఈ మనకి యంత్రానికి ఆ పొట్టుతో తిని దాన్ని విభాగం చేసుకో రక్తమాంసాలు లేదు. ఆ పొట్టు తినేది పశువులకు ఉంది, మళ్ళీ అర్థమైంది కదా. అది భగవత్ సృష్టి అండి. లేకపోతే పశువులు కూడా ఈ బియ్యం తినే డ్యూటీ పెడితే ఇప్పుడు ఈ బియ్యం మనకి ఇప్పటికే ఎంత రేటు, ఇంకా మన బియ్యమే దొరకవు. భగవంతుడు సృష్టి చూశారా మరి, ధాన్యాన్ని ఆ బియ్యం మనకిచ్చాడు, పొట్టేమో వాటికని మంట. ఇలాగా ఆయన సంకల్పమే సంకల్పం అండి. అందుచేత ఇక్కడ మెయిన్ మనకై ఉన్నటువంటిది అర్థం చేసుకోండి. జీవుడికి వ్యవహారం ఎలాగంటే ధాన్యానికి బియ్యానికి పొట్టున్నప్పుడు ఒడ్లని పేరు వచ్చినట్టుగా ఆత్మకి ఉపాధితో సంబంధించిన జీవుడని పేరు వచ్చింది. ఈ విధముగా అది జీవుని యథార్థ స్వరూప శుద్ధి చెప్పుచున్న చూడండి. అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అయం పురుష, ఈ జీవాత్మ పురుషుడు స్వప్రకాశమానుడు అన్నమాట. బ్రహ్మసూత్రము కూడా జ్ఞాత ఏవ, జీవాత్మ జ్ఞా
తయేవ అంటే జీవాత్మ జ్ఞానస్వరూపి అని చెప్తున్నారు. రెండు వందల నాలుగవ శ్లోకంలో చెప్పబోతున్నారు, వినివృత్తిర్భవే తస్య సమ్యజ్ఞానేన నాణ్యత బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యజ్ఞానం శృతేర్మతం. ఇక జీవత్వ బుద్ధి తొలగ ఉపాయాన్ని ఇంకా చెప్తున్నారు. ఆ జీవభావం మంచి జ్ఞానము చే తొలగును. ఆ జీవభావం ఎలాగంటే ఉత్తమోత్తమైన జ్ఞానం ఏదో దాని చేత జీవభావం తొలగిపోతుంది. సమ్యజ్ఞానం అంటే ఏమండి చెప్తున్నాడు, జీవుడు పరబ్రహ్మము రెండును ఒకటే నిశ్చయ జ్ఞానం, ఇది సమ్యజ్ఞానం. జీవత్వమునకు సమ్యజ్ఞానేన అంటే బాగుగా విచారించేటువంటి జ్ఞానం ఉండాలి. జీవబ్రహ్మల ఏకత్వ విజ్ఞానాన్ని తెలిపిన తత్వమసి మహావాక్య విచారణ ఉండాలి. తద్విచారణ ద్వారా మనకు వస్తుంది వినివృత్తి. అచక్కగా పోతుందండి. ఎప్పుడైతే గురు అంతటా వ్యాపించినటువంటి అవిద్య ఉపాధితో కూడినటువంటి ఏ జీవుడు అన్నారో అది మనము చక్కగా విచారించినప్పుడు ఆ ఉపాధి ఇక్కడ అవిద్య అక్కడ మాయా రెండు తొలగిపోయి జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు. కాబట్టి జగత్తుకి సృష్టి కోసం ఏమిటి? ఆ యొక్క మాయ ఉపాధి. ప్రతి జీవికి విష్టిగా అవిద్య ఉపాధి. ఈ రెండింటి యొక్క వేరు చేసి కర్మోపాసనలసే మన చక్కగా ఉపాసన చేసి కర్మ కూడా కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం అన్నారు ఆచార్యుల వారు. అందుచేత కర్మలు చేసి నిష్కామంగా చక్కగా చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఉపాసన చక్కగా జపము ధ్యానము చేసుకుంటే ఏకాగ్రత సిద్ధిస్తుంది. విచారిస్తే జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అందుచేత మోక్షం అంటే ఏమిటి? ఏకత్వ విజ్ఞానం ఇక్కడ అది. ఈ ప్రకారముగా ఏకత్వం ఒకటే అభేదం యొక్క విజ్ఞానం అంటే బ్రహ్మాత్మ ఆ పరమాత్మ జీవాత్మల యొక్క ఏకత్వ అంటే ఒకటే అనే అభేదం యొక్క విజ్ఞానం ఏదుందో ఆ విశేష జ్ఞానం జీవబ్రహ్మలకు ఏకత్వం సమ్యజ్ఞానం అది అవుతుంది. శృతే వేదం యొక్క అభిప్రాయం కూడా ఇదే. వేదం యొక్క అభిప్రాయం ఇదే, సమ్యక్ దర్శన సంపన్న కర్మభిర్న నిబధ్యతే అన్నాడు. దర్శనేన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే. ఈ సమ్యజ్ఞానము కలవాడేమవుతాడు? కర్మలచే బంధింపబడవు. లేనివాడేమవుతాడు? సంసారాన్ని పొందుతూ ఉన్నాడు. అందుచేత మనము ఈ జీవ బ్రహ్మభేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే శాస్త్రం ఏం చెప్పిందండి, కొంతమంది అంటారు మేము తరించిపోతామంటారు. ఎలా తరించిపోతారంటే మాకెక్కడండి, మా సంతానమే 50 మంది ఉన్నారు, వీళ్ళందరూ నన్ను తరింపజేస్తారంటారు. తరింపజేయడానికి కాదు, నీకు భోజనం లేకపోతే భోజనం పెడతారు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు, కానీ నిన్ను నీవే తరించిపో చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ ఖ్యాత్మనో బంధువు రాత్మై రిపురాత్మన భగవద్గీత చెప్పింది. ఎవడు వాడే ఉద్ధరించుకోవాలి, ఒకటి తరించలేడు. వాళ్ళు సంతానం ఇంట్లో వాళ్ళు మనల్నేమో సాక్షాత్ మోక్షానికి వారికి కలుగు చేయలేరు. వారు మనల్ని చక్కగా చూసుకుంటారు, మన శరీరానికి కష్టం లేకుండా చూసుకునే పరిస్థితులు ఏర్పాటు చేయగలరు. ఎట్లా తరిపి చేయలేరు? ఒక ఉదాహరణ చూడండి, వారికి ఆకలేసింది, వారి తండ్రి గారికి ఆ కంఠంలో పుండు ఉంది, తినలేకపోతున్నారు. ఇప్పుడు ఏమిటంటే పుత్రుడు ఏం చేస్తాడంటే, నాన్న నువ్వు తినకపోతే ఏమి, నేను తింటే నీ కరువు నిండిపోద్ది కదా అని ఈయన హాయిగా తిన్నాడు అనుకోండి. తిన్న తర్వాత ఆయన కరువు నిండిపోతే ఇప్పుడు బాగుంటుంది. అలా చూశారు లోకంలో ఎక్కడైనా? ఎవరు తింటే వాడి కరువు. అలాగే ఈ మోక్షం కూడా ప్రయత్నం ఎవరికి వారే పొందాలన్నమాట. అందుచేత అందుకే చెప్పాడు, ప్రజయా కర్మణా ముక్తిన్. అది కర్మల చేత ధనం చేత ముక్తి కలగదు. దీన్ని ప్రయత్నం చేసుకోవాలి, అంతఃకరణ శుద్ధి చేసుకొని జ్ఞానాన్ని పొందాలి.
అంతేగాని నేనేమో గంగలో 100 సార్లు మునిగాను నాకు ముక్తి వచ్చిందంటే ఇంకా అలాగ ఎల్లప్పుడూ గంగలోను ఆ మసళ్ళు ఏమి అత్తిమింగళాలు ఆ కప్పలు 24 అవర్స్ ఉంటాయి. మనమేమో ఎప్పుడో వెళ్ళి మునిగే ముక్తి అయిపోయింటే వాటికి ముక్తి వస్తుందండి, వాటికి ముక్తి వచ్చిందా? అజ్ఞానం లేదే ముక్తి ఎక్కడ వస్తుందండి? జ్ఞానమే ఇప్పుడైనా కూడా. ఇప్పుడు చదువు రాకుండా నేను కలెక్టర్ అని చెప్పుకుంటే ఏమి లాభండి? నేను కలెక్టర్ అయిపోయానంటే ఎవరు నమ్ముతాడు? అలాగనే జ్ఞానం లేకుండా నేను మోక్షాన్ని పొందిపోయానంటే అవుతుందా? చదువు లేదు, సాంబు లేదు, నీవేంటి అంటే నేను కలెక్టర్ అంటాను. ఎవడి కలెక్టర్ ఏ సంతకం పెట్టుకుంటాడండి? అసలు చదివినోడు కూడా గవర్నమెంట్ ద్వారా కలెక్టర్ కాకపోతే నేను కలెక్టర్ అని వాడి సంతకమే చెల్లదు. ఇంకా అక్కడ ఏదో ఒకటి, అసలే చదువులేని వాడిని నేను కలెక్టర్ అంటే ఎవడు హర్షిస్తాడు వాడిని? ఆ విధంగానే మనం ఇలాంటివన్నీ ముక్తి అయితే తక్కినవన్నీ పుణ్యం ఉంటాయి. ఆ పుణ్యంలో తేడా లేదండి. లోకంలో పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల ఐశ్వర్యం వస్తుంది, కానీ శాంతి ఉండదు. అర్థమైందా? ఎందుకంటే వాడి పాపము దీంతో తోడుగానే ఉంటుంటుంది అన్నమాట. పుణ్యానికి సుఖము, పాపానికి దుఃఖము, ఈ ఎవడికి వాడే అనుభవించాలి. అందుచేత కేవల జీవ బ్రహ్మభేద జ్ఞాన త్యాగం, ఆ జ్ఞానం ఉంది కదండి, దాని చేతనే మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి లేకపోతే సంసారంలో గిరగిరగని తిరుగుతున్నారు. నాణ్యత కర్మకోటి విహీ, జీవ బ్రహ్మభేద అభేద జ్ఞానాన్ని తెలుసుకోకుండా కర్మకోటుల చేత బంధవిమోచన మాత్రం కాలేదు. అందుకు మనకి ఈ శ్లోకంలో ఈ జీవబ్రహ్మలు వేరు అను భేద జ్ఞానం వచ్చే జీవభావం పోదు. జీవబ్రహ్మలు ఒక్కటే అనే విజ్ఞానాన్ని మనం చక్కగా విచారించి సంపాదించుకోవాలి. అటువంటి సంపాదించుకొని ఒక దివ్యశక్తిని భగవంతుడు మనందరికీ ఇచ్చుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ ఓం.